हाई फ्रेंड्स नेनु मी वेंकटेश मीरु चूस्तुन्नारु आलेपी आयुर्वेदम चैनल फ्रेंड्स ई वीडियो लो मीकु एं चूपिंचबोतुन्नानंटे प्रस्तुतं चाला मंदी कामेंट्लल्लो गानी डैरेक्ट्गा नाकु फोन काल गुंडा गानी चाला चाला रकालुगा गुंट कलगराकु तलकु संबंधिंचि अंटे वेंट्रुकलु रालिपोवडं जुट्टु तक्कुव वयसुलो निरिसिपोवडं బట్ట తల రావడం ఇటువంటి సమస్యలన్నీ కూడా కొంతమందిని పట్టి పీడిస్తూ ఉండదని కొంతమంది కామెంట్లలో పెడుతున్నారు కొంతమంది డైరెక్ట్ గా నాకు ఫోన్ చేసి కూడా అడుగుతా ఉన్నారు వాళ్ళ కోసం గుంట కలగరా గురించి నేను ఇదివరకు కొన్ని కొన్ని వీడియోలు పెట్టినాను గుంట కలగరా అనేది అంటే గుంట గింజరాక అంటారు దాన్ని బొంగరాజని కూడా అనొచ్చు ఇందులో భాగంగా నేను కొన్ని కొన్ని వీడియోలు పెట్టినాను దాంట్లో ప్రస్తుతం ఇది ఒరిసేలల్లో అదే విధంగా పంట పొలాల మధ్యలల్లో మనకి గుంట కలగరాక అనేది అక్కడక్కడ దర్శనమిస్తూ ఉంటుంది ఇది తినచ్చు పొలాలల్లో పని చేసే వాళ్ళకి మనలాగా పేస్ట్లు బ్రిస్సులు అవి ఇవి ఉండవు మన పొల్లు దొంకునే దానికి రెండాగులు బెరుక్కుంటారో నోట్లో వేసుకొని బాగా నవలుతారు పొల్లు దొంగునారంటే సిగిర్లు గిగిర్లు దృఢంగా మారిపోయి మన పొండ్లు గారగడేసిన పొండ్లు కూడా తెల్లగా తేటగా మారిపోతుంది అంత పవర్ఫుల్ గా అంత శక్తివంతంగా ఈ యొక్క గుంటగింజరాక అనేది పని చేస్తుంది అదే విధంగా దీంతో పాటు దాదాపు ఒక 100 గ్రాములు పసురు ఈ గుంటగింజరాక పసురు బిండుకోవాలి అదే విధంగా గుంటగింజరాక పసురుతో పాటు మనం మందారం ఆకులు మందారం పూలు ప్రతి ఒక్కరికి తెలుసు మందార పూలు దాంతో ఉండే ఆకులు పచ్చగా ఉండాలి లేతగా అనేది తీసుకోవాలి అవి బాగా 100 గ్రాములు అంటే 100 గ్రాముల పసురు వచ్చేంత ఆకు కోసుకునేసి బాగా దంచుకునేసి దాని పసురు బిండుకోవాలి ఈ రెండిటితో పాటు మనకు ఉసిరి అంటే నేల ఉసిరి కావచ్చు అడవులలో దొరికే నెల్లికాయ అంటారు కొండ నెల్లికాయ ఆ ఆకులు కావచ్చు లేకపోతే ఆ ఉసిరికాయలే కావచ్చు దాన్ని దంచుకునేసి ఆ పసురు కూడా బిండుకోవాలి అదే విధంగా ఈ మూడుటితో పాటు మనకు అంటే మూడు సమంగా తీసుకోవాలి 100 100 100 అదే విధంగా మనకు మన ఇంటి దగ్గర అప్పుడప్పుడు ఆ గోరిని తాకిని ఆ పసురు అనేది ఒక 25 ml అంటే 25 గ్రాములు వచ్చే విధంగా ఆకుని బాగా దంచుకొని పసురు బిండుకోవాలి ఇవన్నీ సమంగా అంటే ఇవన్నీ 100 గ్రాములు 100 గ్రాములు 100 గ్రాములు ఇది ఒక 25 గ్రాములు ఇది గోరిని తాకు ఇవన్నీ కలిపి ఎంత పసురు వస్తుందో అంతకి రెండిత్తులు మనం నికార్సైన కొబ్బరి నూనె కలుపుకొనేసి ఇవన్నీ రెండు కలిపినవరంటే పచ్చ కలర్లా ఉండిపోతుంది ఆ పచ్చ కలర్ అనేది మనం ఒక ఎన పెనం పెట్టి అంటే పొయ్యి మీద పెట్టి బాగా ఈ పచ్చ కలర్ అంతా ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలిపోయేంత వరకు సన్న మంట మీద కాగబెట్టుకోవాలి అలా కాగబెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే దాన్ని ఇవన్నీ కలిపి బాణంలో పెట్టి పొయ్యి మీద పెట్టి సన్న మంట మీద పచ్చ కలర్ అంతా ఇగిరిపోయి మనకు నూనె మాత్రం మిగిలేలాగా ఉడక కాగబెట్టుకోవాలి అలా కాగబెట్టుకున్న తర్వాత దాని పక్కన పెట్టేసి సల్లారు పెట్టి వారానికి రెండు సార్లు మనం తలకి బాగా పూసుకొని మర్దన చేసుకుంటే సుండు కావచ్చు ఎంటుకలు సిట్లు పోవడం ఎంటుకలు నిరిసిపోవడం తక్కువ వయసులో ఎంత చిన్న వయసులో కూడా పెద్ద ముసలోళ్ళలాగా కనిపిస్తారు నరిసిపోతూ ఉంటుంది ఎంటుకలు చిట్లు పోవడం అదే విధంగా దీంతో పాటు మనకు బట్టతల వస్తూ ఉంటుంది కొంతమందికి తక్కువ వయసులో ముసలోళ్ళలాగా బట్టతలకు వచ్చేస్తుంది కొంతమందికి అయితే సుడులు 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 సుడులుగా వస్తుంది ఇటువంటివే కాకుండా కొంతమందికి ఇటబట్టి దూనేవారంటే పల 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 రాలిపోతాయి ఎంటుకలు అటువంటి సమస్యలైనా సరే ఈ యొక్క దివ్యమైనటువంటి ఔషధాలతో సిద్ధం చేసుకున్నటువంటి వనమూలికలతోటి సిద్ధం చేసుకున్న ఔషధాన్ని మనం వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇటువంటి సమస్యలన్నీ కూడా సమూలంగా తుడిచిపెట్టుకుపోయి వెంట్రుకలకి మన తలకు సంబంధించిన ఎటువంటి సమస్య అయినా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్.